హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే మీకోసం. ఈరోజు నేను చర్చించే ప్లాన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ గురించి. ఫ్రెండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్స్ అన్ని బ్యాంకింగ్ సంస్థలు అలాగే ఇన్సూరెన్స్ ఏజెన్సీల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కానీ పోస్ట్ ఆఫీస్లో ఉండే గుడ్ బెనిఫిట్స్ ఏమిటంటే, ఈ ప్లాన్లో మీరు చెల్లించే అమౌంట్కి 100% గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. దీనితో పాటుగా మిగిలిన అన్ని సంస్థల కంటే ఎక్కువ వడ్డీ రేటును పోస్ట్ ఆఫీస్ అందజేయడం జరుగుతుంది. అయితే మనం ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో జమ చేసిన అమౌంట్కి ఏ సంవత్సరం ఎంత ఇంట్రెస్ట్ లభిస్తుంది, పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి అకౌంట్ని ఎక్కడ ఎలా ఓపెన్ చేయాలి, ఏజ్ లిమిట్స్ ఎంత, ఒకవేళ ప్లాన్ హోల్డర్ ఎక్స్పైర్ అయినట్లయితే ఈ ఎఫ్డి అమౌంట్ని ఏ విధంగా సెటిల్ చేస్తారు, మొత్తం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్లాన్ యొక్క మెయిన్ డీటెయిల్స్ని ప్రారంభించే ముందు ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా చూడవచ్చు. ఫ్రెండ్స్, అన్నిటికంటే ముందుగా పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి స్కీమ్ అంటే ఏమిటి? ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఈ ప్లాన్లో మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ అది ఎంతైనా 500, 1000, 50,000, 1,00,000 ఎంతైనా సరే ఒక్కసారి ఈ ప్లాన్లో డిపాజిట్ చేసి కొంత సమయాన్ని మీరు నిర్ణయించవలసి ఉంటుంది. ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు జమ చేసిన అమౌంట్కి ఇంట్రెస్ట్ రేట్ని కలిపి మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్, ఎఫ్డి అకౌంట్ ఓపెన్ చేయడానికి కావలసిన కనీస అర్హతలు మరియు డాక్యుమెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎఫ్డి అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్స్ లేవు. చిన్న పిల్లల దగ్గర నుంచి అత్యధిక వయసు వరకు ఎవరైనా సరే ఈ అకౌంట్ను ఓపెన్ చేయవచ్చు. ఈ అకౌంట్ను ఓపెన్ చేయడానికి మీ యొక్క ఆధార్ కార్డ్, నెక్స్ట్ పాన్ కార్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ పాన్ కార్డ్ సబ్మిట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ పాన్ కార్డ్ జమ చేస్తే ఈ ప్లాన్లో మీకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది లభిస్తుంది. అలాగే వీటితో పాటుగా రీసెంట్గా తీయించుకున్న 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పోస్ట్ ఆఫీస్లో జమ చేయడం ద్వారా ఎఫ్డి అకౌంట్ని మీరు ఓపెన్ చేయవచ్చు. నెక్స్ట్, ఎఫ్డి అకౌంట్ను ఓపెన్ చేయడానికి కావలసిన మినిమం ప్లాన్ అమౌంట్ వచ్చి 100 రూపాయలు. అంటే 100 రూపాయలతోనే మీరు ఈ ప్లాన్లో అకౌంట్ను ఓపెన్ చేసి ప్లాన్ను కొనసాగించవచ్చు. అత్యధిక ఎఫ్డి అమౌంట్ వచ్చి నో లిమిట్. మీరు ఈ ప్లాన్లో ఎంతైనా అమౌంట్ని ఎఫ్డీని చేయవచ్చు. ఇది మీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ ప్లాన్లో అమౌంట్ని 4 రకాలుగా డిపాజిట్ చేయవచ్చు. అది ఎలా అంటే, ఈ ప్లాన్లో మీరు మీ యొక్క అమౌంట్ని సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి, లేదా మ్యాక్సిమం ఈ ప్లాన్ యొక్క సమయాన్ని 5 సంవత్సరాలకు నిర్ణయించుకోవచ్చు. అయితే 4 సంవత్సరాలకు ఎఫ్డి అనేది ఉండదు. నెక్స్ట్, పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి ప్లాన్లో మనకు లభించే ఇంట్రెస్ట్ రేటు ఎంత? ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో ఎవరైతే వారి యొక్క అమౌంట్ని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలకు ఎఫ్డి చేస్తారో వారికి ఇంట్రెస్ట్ రేట్ అనేది 6.9%గా లభించడం జరుగుతుంది. ఒకవేళ 5 సంవత్సరాలకి కనుక ఈ ప్లాన్లో ఎఫ్డి చేసినట్లయితే 7.7% ఇంట్రెస్ట్ రేట్ అనేది లభిస్తుంది. దీనితో పాటుగా 150,000 వరకు అండర్ సెక్షన్ 80C రూపంలో ట్యాక్స్ డిడక్షన్ కూడా లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో మనం 8 సంవత్సరాలకు ఎఫ్డి చేస్తే ఇంట్రెస్ట్ రేట్ బెనిఫిట్ అనేది ఎలా వర్తిస్తుందో ఒక చక్కని ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. మిస్టర్ రాజేష్, అతని యొక్క వయస్సు 25 సంవత్సరాలు. 100,000 రూపాయల అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో 1 సంవత్సరానికి ఎఫ్డి చేసినట్లయితే 6.9% ఇంట్రెస్ట్ రేటుతో సంవత్సరం తర్వాత 107,080 రూపాయలు మిస్టర్ రాజేష్కి లభిస్తాయి. ఆ తర్వాత ఈ ఎఫ్డి అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే రాజేష్ కనుక 100,000 రూపాయల అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో 2 సంవత్సరాలకు ఎఫ్డి చేసినట్లయితే 6.9% ఇంట్రెస్ట్ రేటుతో 2 సంవత్సరాల తర్వాత 114,161 రూపాయలు లభిస్తాయి. ఆ తర్వాత ఎఫ్డి క్లోజ్ అవుతుంది. అదేవిధంగా మిస్టర్ రాజేష్ ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో 100,000 రూపాయల అమౌంట్ని 3 సంవత్సరాలకు ఎఫ్డి చేసినట్లయితే 3 సంవత్సరాల తర్వాత 6.9 ఇంట్రెస్ట్ రేటుతో 121,241 రూపాయలు లభిస్తాయి. ఒకవేళ మిస్టర్ రాజేష్ కనుక 100,000 రూపాయల అమౌంట్ని 5 సంవత్సరాలకు ఎఫ్డి చేసినట్లయితే 7.7% ఇంట్రెస్ట్ రేటుతో 5 సంవత్సరాల తర్వాత 139,626 రూపాయలు లభిస్తాయి. దీనితో పాటుగా రాజేష్కి 150,000 వరకు అండర్ సెక్షన్ 80C రూపంలో ట్యాక్స్ బెనిఫిట్ కూడా లభించడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ ప్లాన్కి సంబంధించిన అదర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్లో ఒక వ్యక్తి ఎన్ని ఎఫ్డి అకౌంట్స్ అయినా ఓపెన్ చేయవచ్చు.
ఎటువంటి మ్యాక్సిమం లిమిట్ కూడా లేదు. మీ దగ్గర ఎప్పుడెప్పుడు ఎంత అమౌంట్ ఉన్నా అంటే 100 రూపాయల నుంచి ఎంతైనా కానీ ఈ ప్లాన్లో మీరు అకౌంట్ను ఓపెన్ చేసి మీ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ బెనిఫిట్. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఏ గవర్నమెంట్ బ్యాంక్స్ అయినా లేదా ప్రైవేట్ బ్యాంక్స్ అయినా సరే ఎఫ్డి యొక్క ఇంట్రెస్ట్ రేట్ని మ్యాక్సిమం 5% నుంచి 6% మధ్యలో ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి ప్లాన్లో అత్యధికంగా 7.7% వడ్డీ రేట్ అనేది మీకు లభించడం జరుగుతుంది, అది కూడా 100% గ్యారంటీతో. నెక్స్ట్ బెనిఫిట్, ఈజీలీ అకౌంట్ ట్రాన్స్ఫర్ మెయిన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్. అంటే మీరు ఈ ఎఫ్డి అకౌంట్ని ఒక బ్రాంచ్ నుంచి వేరొక బ్రాంచ్కి చాలా సులువుగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. నెక్స్ట్ బెనిఫిట్ నామినీకి సంబంధించింది. ఫ్రెండ్స్, ఈ ఎఫ్డి ప్లాన్ తీసుకున్న వ్యక్తి ప్లాన్ మధ్యలో ఏదైనా కారణం చేత ఎక్స్పైర్ అయినట్లయితే అప్పటి వరకు తను జమ చేసిన అమౌంట్కి ఇంట్రెస్ట్ రేట్ని కలిపి ప్లాన్ తీసుకునే సమయంలో ఎవరినైతే నామినీగా నిర్ణయించుకున్నారో వారికి అందించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్లాన్ కూడా క్లోజ్ అవుతుంది. అలాగే ప్లాన్ తీసుకున్న వ్యక్తి కొంతకాలం తర్వాత కావాలంటే ఈ ప్లాన్ క్లోజ్ చేసి అప్పటి వరకు తను జమ చేసిన అమౌంట్ తిరిగి పొందవచ్చు. అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గి లభించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవి పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి ప్లాన్కు సంబంధించిన పూర్తి వివరాలు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కంపల్సరీ చేయండి. మరిన్ని గుడ్ గవర్నమెంట్ ప్లాన్స్ కోసం ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.